दुर्मार्ग परिपालन मीद मन प्रतिज्ञ चेयाली महानुभा एनटी रामाराव गारी 99 पूर्ति 100 संवत्सरं शत जयंती उत्सवाल चंद्रबाबु नायडु गारु चाला पेद्द एत्तुन ओंगोलु बहिरंग सभलो अन्नि दिशा दश निर्देशं चेसे विधंगा 17 तीर्मानाल मीद निन्न महानाडु प्रतिनिधुल सभ నిర్ణయాలు చేసింది. ఇవాళ బహిరంగ సభలో రాబోయే సంవత్సర కాలం మనం ఏదైతే రాబోయే సంవత్సర కాలానికి పోరాట దిశగా దిశా దశ నిర్దేశం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఉపన్యాసం ఈ రోజు ఉండబోతూ ఉంది. లక్షలాది మంది కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. ఇవాళ ఎండాక మండుటెండాను కూడా లెక్క పెట్టకుండా నిన్న లక్షలాది మంది మరి పెద్ద ఎత్తున సమూహాలుగా వ్యక్తులుగా మరి మరి బస్సుల్లో కారుల్లో వాహనాల్లో ఎడ్ల బండ్లో సైకిల్ మీద మరి స్కూటర్ల మీద నిన్న తరలి వచ్చారు. మళ్ళీ ఈ రోజు పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతా ఉంది. మనందరం కూడా ఆ యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి జయంతి మహానుభావుడు 60 సంవత్సరాల వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 300 సినిమాల పైగా సినీ రంగంలో రాజాయినే రారాజాయినే రాముడు వేసిన కృష్ణుడు వేసిన దుర్యోధనుడు వేసిన రావణ పాత్ర వేసిన రాము డ్యూడ్ వేసిన లారీ డ్రైవర్ వేసిన ఏ పాత్ర ఆటో డ్రైవర్ వేసిన ఒక వ్యవసాయ కూలీ పని చేసిన ఒక రైతు బిడ్డగా నాగలు పట్టిన ఆ మహానుభావుడు పెట్టిన జెండా చూడండి. ఆ జెండా పుష్పరంగ జెండా. ఆ జెండాలో పేదవాడి రైతు నాగలు ఉంది, కార్మికుడి చక్రం ఉంది, పేదవాడి ఇల్లు ఉంది, మహిళల శుభప్రదంగా పసుపు ఉంది, మన వాహనం సైకిల్, మన జెండా తెలుగుదేశం జెండా, మన గుర్తు సైకిల్. ఈ విధంగా ఆ మహానుభావుడు 40 ఏళ్ల క్రితం 4 దశాబ్దాల క్రితం 40 ఏళ్ల క్రితం దూరదృష్టితో ఈ దేశ రాజకీయాలకి ఈ దేశంలో రాజకీయ పార్టీలకి జెండా కావచ్చు, ఎజెండా కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, పేదవాడికి చూడండి 2 రూపాయల కిలో బియ్యం. ఆ 2 రూపాయల కిలో బియ్యమే రూపాయి బియ్యం అయింది. ఇవాళ ఆ 2 రూపాయల కిలో బియ్యం రాకముందు పేదవాడి తెల్లన్నం తినాలంటే పండగ రావాలి, పేదవాడింటి చుట్టాలు రావాలి. ఏ రాయలసీమైనా తెలంగాణ అయినా కోస్తాంధ్ర అయినా ఉత్తరాంధ్ర అయినా ఏ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏ ప్రాంతం అయినా సరే పేదవాడు తెల్లన్నం తినాలంటే పేదవాడి సాంబభవనే